Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. AP skills scam lo iddaru arrest Chandrababu ku chikkulu TDP hayamlo maro kumbakonam jarigindantondi Jagan sarkar Andhra Pradesh State Skill Development Corporation lo kumbakonaniki sambandhinchi iddaru nindithulni CID arrest cheyadam kalakalam repindi ఢిల్లీకి చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ విపిన్ కుమార్ శర్మ ఆయన భార్య నీలం శర్మను సిఐడి అధికారులు అరెస్ట్ చేసి ట్రాన్సిట్ వారెంట్పై విజయవాడకు తీసుకొచ్చారు. విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో ఇప్పటి వరకు 8 మందిని అరెస్టు చేశామని సిఐడి చెబుతోంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తామంటూ షెల్ కంపెనీల ముసుగులో మోసాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. గత ప్రభుత్వ పెద్దలు 241 కోట్ల నిధులను కొల్లగొట్టారని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సిఐడి విచారణకు ఆదేశించింది. ఈ కేసులోనే విపిన్ నీలంను సిఐడి అరెస్టు చేసింది. ఈ కుంభకోణంలో అడ్డదారిలో నిధులు మళ్లించడంలో విపిన్ శర్మ నీలం శర్మ దంపతులు కీలకంగా వ్యవహరించారనే అభియోగాలు ఉన్నాయట. వీరు ఇన్వెబ్ సర్వీసెస్ అనే ఓ షెల్ కంపెనీని నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏపీ ఎస్ఎస్డిసి నిబంధనలకు విరుద్ధంగా సీమెన్స్ డిజైన్ టెక్ కంపెనీలకు నిధులు చెల్లించినట్లు గుర్తించారట. ఈ నిధులను సీమెన్స్ డిజైన్ టెక్ షెల్ కంపెనీల రూపంలో దారి మళ్లించినట్లు తేల్చారట. విపిన్ నేలకు చెందిన ఇన్వెబ్ సర్వీసెస్ కంపెనీ నుంచి నకిలీ ఇన్వాయిస్లు తీసుకుని ఆ కంపెనీకి 8.50 కోట్లకు చెల్లించారట. సిఐడి దర్యాప్తులో ఈ విషయాలన్నీ బయటపడగా డిజైన్ టెక్ కంపెనీ బ్యాంక్ ఖాతాల్లోని 23 కోట్లను జప్తు చేశారట. ఈ కుంభకోణంలో ఏపీ ఎస్ఎస్డిసికి అప్పట్లో డైరెక్టుగా ఉన్న విశ్రాంత ఐఏఎస్ అధికారి కె లక్ష్మీనారాయణ, ఎండీగా ఉన్న గంటా సుబ్బారావు కీలకంగా వ్యవహరించారని ఆరోపణలు వస్తున్నాయి. కేంద్ర జీఎస్టీ అధికారులు 2018లో పుణేలో కొన్ని సంస్థలపై నిర్వహించిన తనిఖీల్లో నకిలీ ఇన్వాయిస్లు బయటపడ్డాయట. ఏపీ ఎస్ఎస్డిసి ప్రాజెక్టుకు సంబంధించినవని గుర్తించి ఏపీ ఏసీబీ విభాగానికి సమాచారం అందించారు. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చాక కేంద్ర జీఎస్టీ అధికారులు ఏసీబీ దృష్టికి తీసుకెళ్లడంతో ప్రభుత్వ ఆదేశాలతో సిఐడి దర్యాప్తు చేసినట్లు తెలుస్తోంది. టీడీపీ హయాంలో యువతకు నైపుణ్య అభివృద్ధిలో శిక్షణ ఇచ్చేందుకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెప్పింది. కేవలం కాగితాలపైనే ఓ ప్రాజెక్టును చూపించి నిధులు దారి మళ్లించారనే అభియోగాలు ఉన్నాయి. ఆ కేసులోనే ఇప్పుడు విపిన్ శర్మ నీలం శర్మ దంపతుల్ని సిఐడి అరెస్టు చేసింది. ఈ స్కిల్ స్కామ్తో చంద్రబాబుకు చిక్కులు తప్పవా అనే చర్చ జరుగుతోంది.